World Music Day Sandarbanga Erosu 1990 Miku Pratika Karikramani Airport Chesindi Mari Music World Organization Dwara Yentomandi Gayani Gayakulani Manaku Parichayam Chestunna Music World Organization Admins and Konna Singers Mantho Paatu Erosu 1990 Studio Lo Unnaru Mari Vaarito Kasapu Matladiddam First Surekha Das Garu Alage Arun Ramesh Garu Alage Main Admin Rajeshri Garu Alage Singer Murthy Garu Mana Studio Lo Unnaru First of all Admin Arun Ramesh Garu Meeru Cheppandi Asalu Ee Music World Organization Samstha Gurinchi Meerem Cheptaru మేమందరం ముగ్గురం ఫౌండర్ గారు రాజేశ్వరి గారు ఆయన మ్యూజిక్ వరల్డ్ గ్రూప్ స్టార్ట్ చేశారు మొదట అయితే అందరం ఇట్లా మెంబర్స్గా యాడ్ అయ్యాము ఆ గ్రూప్లోకి వచ్చిన తర్వాత ఎవరెవరికైతే గ్రూప్ మీద మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న పాటలన్నీ షేర్ చేసేవాళ్ళు అట్లా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నామని మమ్మల్ని రాజేశ్వరి గారు అడ్మిషన్ చేశారు అలా అందరినీ ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ ఇప్పటికి 25,000 దాకా చేరాము అయితే ఇక్కడ మ్యూజిక్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అప్కమింగ్ సింగర్స్ని తీసుకొస్తాం అన్నమాట కొందరు పాటలు పాడి వాళ్ళ పాటలు ఎవరు వినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మ్యూజిక్ వాళ్ళ రికార్డ్ చేసి గ్రూప్లో షేర్ చేసేవాళ్ళు వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తూ మేము ఇట్లా అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ వస్తాం రాజశ్రీ గారు మరి మీరు ఎంతోమంది గాయని గాయకులను పరిచయం చేస్తున్నారు ఈ మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ ద్వారా అసలు ఈ ఆర్గనైజేషన్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది అంటే దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి చాలా సంతోషం అండి చాలా మంచి క్వశ్చన్ అడిగారు మ్యూజిక్ అంటే బేసికల్గా ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరండి అవును అయితే ఏదో ఒకటి చేయాలి సంగీతం గురించి అంటే కనుమరుగైపోయినటువంటి పాటల్ని మనం పైకి తీసుకురావాలి అంటే వాటిని నెమరేసుకుంటూ ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా వాళ్ళకి ఆ పాటల యొక్క గొప్పతనాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశం ఒకటి ఓకే తర్వాత టాలెంటెడ్ సింగర్స్ చాలామంది ఉన్నారు అంటే ఔత్సాహిక గాయని గాకులే కాకుండా ఇన్స్ట్రుమెంటల్ వాయించే వాళ్ళు వాళ్ళకి ఒక స్టేజ్ కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా ఇది మొదలు పెట్టడం జరిగిందండి ఇది పెట్టి ఒక 6 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎంతోమంది గాయని గాయులకు మేము ఒక వేదిక అనేది కల్పించడం జరిగింది ఈ మ్యూజిక్ వరల్డ్ ద్వారా ఓకే సురేఖ దాస్ గారు మరి ఈ మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్లో అసలు సింగర్స్ ఎంపిక ఎలా జరుగుతుంది సింగర్స్ ఎంపిక ఫస్ట్ వాళ్ళు పాట పోస్ట్ చేయడంతో అవుతుందండి వాళ్ళు పాడే క్వాలిటీ బట్టి వాళ్ళకి ఇంకా అవకాశం ఇచ్చి మంచి ఇంకా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము అలాగే వాళ్ళు డే బై డే వీక్ బై వీక్ అలాగే ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మంచిగా పాడేవాళ్ళకి కార్డ్ ఫస్ట్ ఇస్తాం అన్నమాట దట్ ఈస్ ఫస్ట్ ఎంకరేజ్మెంట్ దట్ వీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ అ మ్యూజిక్ వరల్డ్ సింగర్ అని కార్డ్ ఇచ్చి వాళ్ళని పోస్ట్ చేయమంటాము వాళ్ళ ఆ కార్డ్ తోటి వాళ్ళకి ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్ కలిగి వాళ్ళు ఇంకా ఇంకా బాగా పాడుతూ ఉంటారు కార్డ్స్లో కూడా బేసిక్ సింగర్ క్లాసిక్ సింగర్ అండ్ ప్రీమియం సింగర్ అని 3 వెరైటీస్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయండి సో డిపెండింగ్ అపాన్ ది క్వాలిటీ ఆఫ్ సింగింగ్ వాళ్ళకి అలా కార్డ్స్ ఇస్తాను అన్నమాట సో వాళ్ళు వీక్ బై వీక్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అన్నమాట మూర్తి గారు మీరు ఒక సింగర్ అండ్ మీరు మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నారు సో మీరేం చెప్తారు ఈ ఆర్గనైజేషన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మ్యూజిక్ డే శుభాకాంక్షలు నేను మా ఊళ్ళో పాడేవాడిని మా జిల్లాలో కాంపిటీషన్స్ అవుతూ ఉంటే నేను వెళ్ళి పాడుతూ ఉండేవాడిని అయితే సరైన గుర్తింపు వచ్చేది కదా ఇక్కడికి వెళ్ళిన ఫస్ట్ వస్తుంది అందరూ మెచ్చుకుంటారు తప్పితే దానికి సరైన గుర్తింపు సరైన ప్లాట్ఫామ్ దొరకదు దాన్ని ఇంకా అప్రోచ్ అవ్వడానికి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అయితే నేను మ్యూజిక్ వరల్డ్ అనేది ఒకళ్ళు ఎవరో పోస్ట్ చేస్తే ఆ లింక్ అనేది వచ్చి నేను లింక్ ఓపెన్ చేస్తే ఆ పాట రావడం గమనించాను ఆ పాట గమనించి నేను ఎలాగని చెప్పి అతన్ని అడిగాను పోస్ట్ చేసిన అతన్ని ఇలా వీళ్ళు ఉంటారు వాళ్ళని అడిగితే చెప్తారంటే మేడంకి ఫోన్ చేశాను మేడంకి ఫోన్ చేసి అడిగితే ఇలాగ పాట వేయండి అని చెప్పేసి ఒక లింక్ చెప్పారు ఆ లింక్ చెప్పి పోస్ట్ చేయగానే చాలామంది హిందీ సాంగ్ తుమ్ హీ హో అనే పాట నేను పోస్ట్ చేశాను చాలామంది నన్ను నాకు కాల్ చేసి నాకు ఇన్బాక్స్లో మెసేజెస్ చేసి ఎవరు మీరు చలబా పాడారు అని చెప్పి నాకు చాలా కాంటాక్ట్స్ దాంతో రావడం మొదలయ్యాయి దాని తర్వాత ఈటీవీలో ఈటీవీ ప్లస్ కొత్తగా మొదలుపెట్టినప్పుడు మాదేశో ఆహా హీహో అని మొదలుపెట్టినప్పుడు అడ్మిన్స్ అందరినీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు ఈటీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యి వీళ్ళని అడిగితే సింగర్గా నన్ను తీసుకెళ్ళి ఆడిషన్కి వెళ్ళమని చెప్పారు ఆడిషన్కి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి నేను అందులో దాదాపుగా ఒక 8 ఎపిసోడ్ల పాటు నేను పాడడం జరిగింది అలాగే ఇప్పుడు అలాగే ఆ ప్రేరణతోటే మళ్ళీ మొత్తం అన్నీ
అన్ని అందరు సింగర్ అందరు మ్యూజిక్ డైరెక్టర్ని కలుస్తూ ఇలాగ డెమోస్ ఇస్తూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు సినిమాల్లో కూడా పాడుతున్నాను. ప్రజెంట్ మీరు ఫిలింలో పాడుతున్నారా? యా పాడుతున్నాను, అన్ని రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఒక సింగర్ అవుతున్నారు? యా, ఐఎమ్ రియల్లీ వెరీ బ్లెస్డ్. యాక్చువల్గా నా బేసిక్ ఏంటంటే మా నాయనమ్మ గారు మా ఇంట్లో సింగర్ అనమాట. ఆవిడ బయటికి రాలేదు, యాజ్ ఇట్ ఈస్ సుబ్బలక్ష్మి గారిలా పాడేవారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అయితే ఆ చిన్నప్పుడు పడుకోబెడుతూ పాడిన పాటలు అవి మాకు ఇన్స్పిరేషన్ అనమాట. అవి నేర్చుకుంటూ ఇలాగ సినిమా పాటలు పాడడం అనేది చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాగ వీళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాను ఒక ఛానల్లో. అంటే మీకు బేసికల్గా ఓల్డ్ సాంగ్స్ ఇష్టమా లేకపోతే న్యూ సాంగ్స్ ఇష్టమా, ఎలాంటి సాంగ్స్ ఎక్కువ ఇష్టపడతారు? యాక్చువల్గా ఏంటంటే అండి, సింగర్కి ఒక ఒక వాయిస్ ఉంటుంది, ఆ వాయిస్కి ఏమి సూట్ అవుతాయో ఇన్బిల్ట్గా సిక్స్ సెన్స్కి తెలుస్తుంది. ఆ సిక్స్ సెన్స్కి తెలిసినప్పుడు ఆ పాట విన్నప్పుడు ఆ పాట ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ సాంగ్ ఉంది, అది నాకు అంతలా నచ్చదు, నాకు గొంతుకు అంతకు సూట్ అవ్వదు. అలాంటప్పుడు ఓల్డ్ సాంగ్ అయినా న్యూ సాంగ్ అయినా నాకు గొంతుకు నచ్చే ప్యాటర్న్ పాటను నేను సెలెక్ట్ చేసుకుని పాడతాను. ఓకే, అలాగే మరి రాజశ్రీ గారు ఇప్పుడు మెయిన్గా మీరు ఈ ఆర్గనైజేషన్ చేయబట్టి అర్బన్ ఏరియాస్లో ఎవరైతే ఉన్నారో సింగర్స్ వాళ్ళని వెలికి తీస్తున్నారు. సో మీకు ఈ ఆర్గనైజేషన్ పెట్టినప్పటి నుంచి మీకు ఎలా సాటిస్ఫైస్ అవుతున్నారు? మరి చాలా తృప్తిగా ఉందండి, ఇంకా చాలా చేయాలనిపిస్తుంది. అర్బన్ ఏరియాస్లో ఉండే వాళ్ళు కాకుండా రూరల్ ఏరియాస్లో కూడా మంచి టాలెంటెడ్ ఉండి ఇంట్లో పాడుకోలేని అంటే మంచి పాడలి బాత్రూమ్ సింగర్స్ అనుకునే వాళ్ళు కూడా మంచి టాలెంటెడ్ ఉంటారు. వాళ్ళు ఎట్లాగన్నా ఎక్స్ప్లోర్ కావాలి, బాగా ఎక్స్పోజ్ అయ్యి మంచిగా వాళ్ళ వాయిస్ని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మ్యూజికల్ ద్వారా వాళ్ళని బయటకు తీసుకుంటాం. అట్లాగే రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకు కూడా మేము వాళ్ళని ఎట్లా తీసుకుంటాం అంటే, ఇది మ్యూజిక్ వరల్డ్ అనేది ఒక ఫేస్బుక్ ద్వారా ఈ మేమంతా ఈ 1 lakh మెంబర్స్ని త్రూఅవుట్ వరల్డ్ మేము మా గ్రూప్లో చేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇది డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంది అనమాట, ఈ మెంబర్స్ అనేది పెరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ని ఎట్లాగైనా ఒక వేదిక ద్వారా పరిచయం చేయాలన్న కుతూహలంతో అందరూ ఉన్నారు కాబట్టి ఇది చాలా వ్యాస్ట్గా డెవలప్ అవుతుంది. అయితే ఆ రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి మరి ఈ ఫెసిలిటీస్ కంప్యూటర్ ఇంటర్నెట్ ఇవన్నీ ఉండవు కదా, వాళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎట్లాగో వాళ్ళ పాటలు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే రిమోట్ ఏరియాస్లో నాట్లు పెడుతుంటారు, నాట్లు పెట్టుకుంటూ అద్భుతంగా పాటలు పాడుతుంటారు, మరి వాళ్ళ టాలెంట్ అంతవరకే పరిమితం అవుతుంది. అండ్ కొందరికి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు, సింగర్ కావాలని ఇంట్రెస్ట్ బట్ ఎవరిని కలవాలి అనేది కూడా తెలియదు, ఉండదు. సో అలాంటి వాళ్ళని ఈ మా మెంబర్సే వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి రికార్డ్ చేయించేసి వాళ్ళ పేరు పెట్టేసి పోస్ట్ చేస్తున్నారు. అట్లాగే కొంతమంది ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఉంటారు, అద్భుతంగా టాలెంట్ ఉంటుంది వాళ్ళ, సినీ సింగర్స్ కంటే మంచిగా పాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళి రికార్డ్ చేసుకొని వాళ్ళ వీడియో కానీ వాళ్ళ ఆడియో కానీ తీసుకొచ్చి మన గ్రూప్లో పోస్ట్ చేస్తుంటే చాలా అప్రిషియేషన్స్ వచ్చి చాలా మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి. అట్లాగే రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి కొంతమందికి ఎట్లా అంటే, మా సింగర్స్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సింగర్స్ ఒకరిద్దరికి వాళ్ళ ఇంట్లో ఈవెన్ టీవీ కూడా లేదు, వాళ్ళ పేరెంట్స్ కూలీ నాలి చేసుకుని బతికేవాళ్ళు, అబ్బాయిని చూస్తే మంచి టాలెంటెడ్ అనమాట. సో మరి అలాంటిది ఆ అబ్బాయికి ప్రతి వాళ్ళు టీవీ షోలోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, ఎంతో ఫిల్టర్ చేసి ఎంతో టాలెంట్ ఉంటేనే అక్కడ దాకా వస్తారు. సో దానికంటే ముందే వాళ్ళ టాలెంట్ని మేము ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు ఒక మంచి వేదిక కల్పించడం ద్వారా మంచి మంచి సింగర్స్ని అట్లాంటి సింగర్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేత ఎన్నో టీవీ షోస్ స్టేజ్ షోస్ ఇప్పించాము, తర్వాత లైవ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాము, ఈ మా గ్రూప్ ద్వారానే లైవ్ షోస్ ఇప్పించాము. సో దట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మంచి టాలెంటెడ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగి ఎంతోమంది ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ దృష్టిలో వాళ్ళకి వచ్చేసి వాళ్ళు కూడా సినిమాలో పాడే అవకాశాలు ఇవాళ కలుగుతుంది కాబట్టి మ్యూజిక్ వరల్డ్ ద్వారా చాలా మేము గర్వపడుతున్నాం, ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని అభిలాషతో మేము ఉన్నాం. ఓకే, అలాగే అరుణ రమేష్ గారు మీరు వెరైటీగా అంటే డైలీ పోస్ట్ చేయడం వాళ్ళ సాంగ్స్ పాడడం ఓకే, బట్ మీరు చిత్రలహరి అనే కాంటెస్ట్ కూడా పెడుతున్నారంట, దీని గురించి మీరు చెప్పండి. రోజు అందరూ పాటలు వేస్తూనే ఉంటారు, రెగ్యులర్గా పాటలు వేస్తుంటారు, ఎవరికి వాళ్ళు కామెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే కాకుండా కొంచెం వెరైటీగా ఉంటుంది, కొంచెం ఫన్నీగా ఉండాలని ఈ చిత్రలహరి అనేది పెడుతున్నాను. ఒక పాటలో ఒక చిత్రం ఒక బీట్ కట్ చేసి మ్యూజిక్ బీట్ కట్ చేసి ఆ లింక్ పెడతాను, లేదంటే ఒక చరణం ఇచ్చి దీని ఈ పాట పల్లవి చెప్పండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ సినిమా పేరు ఏంటి అని అడుగుతాం అనమాట. అడిగితే వాళ్ళు ఒకరు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు తెలియని వాళ్ళు ఒక ఫన్నీగా ఉంటుందన్నమాట, దానికి కొన్ని వందల కామెంట్స్ వస్తూ ఉంటాయి, అట్లా అందరూ ఫాలో అవుతుంటారు. కొంచెం వాళ్ళకు కూడా మెంటల్ చాలా బాగుందండి ఇది అని చెప్పారు వాళ్ళు మాకు.
సురేఖదాస్ గారు, మరి అలాగే మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే సంగీతం నేర్చుకోవాలి అంటారా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళకి టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళనే ప్రోత్సహిస్తారా? అంటే సంగీతం నేర్చుకోవడం ఈజ్ అ బేసిక్ రిక్వైర్మెంట్, కానీ అందరికీ అది వీలు పడదు కాబట్టి స్వతహాగా వాళ్ళకి, కొందరికైతే స్వతహాగానే సంగీతం అనేది వాళ్ళ బ్లడ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు అలా ఇలా సాధన చేస్తూ ఉంటే వాళ్ళకి బాగా వస్తుంది. ఇంకా వాళ్ళకి అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటాం కాబట్టి సో త్రూ మ్యూజిక్ వరల్డ్ మేము అలాంటి టాలెంట్ని వాళ్ళకి ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలు వచ్చేటట్టు చేస్తామన్నమాట. సో వాళ్ళది టాలెంట్ అనేది ఎలా మరుగున పడకుండా ప్రపంచం అందరికీ అది వినిపిస్తుంది. సో ఇప్పుడు ఆర్గనైజేషన్లో ఫేస్బుక్ అని మీరు ఓపెన్ చేసి మ్యూజిక్ వరల్డ్ అనే గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ రిక్వెస్ట్ పంపిస్తే చాలు. సో మీకు సింగర్ కావాలనుకున్న వాళ్ళకి ఒక బెస్ట్ 80 ప్లాట్ఫామ్ కూడా అనుకోవచ్చు. మరి మూర్తి గారు కూడా సింగర్, అలానే అప్రోచ్ అయ్యారు వీళ్ళని. సో మూర్తి గారు, మరి అసలు మీకు అంటే ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఏఆర్ రెహమాన్ గారు నా ఫేవరెట్. ఏఆర్ రెహమాన్ గారు మొన్న ఆయన మీట్ అయ్యాను, చాలా అదృష్టం అనిపించింది. ఓకే, మ్యూజిక్ అనేది ఏఆర్ రెహమాన్ గారు చేస్తే అదొక రకం స్టైల్. అవును, చాలా మందికి ఒక ఏముంటుంది సింగర్ అయిన వాళ్ళకి ఇప్పటికీ కొందరు ఏఆర్ రెహమాన్తో పాడని వాళ్ళు ఉన్నారు. సో అలాంటిది మరి మీకు అలాంటి అవకాశం దొరికింది? నేను పాడడానికి అప్రోచ్ అవ్వలేదు, నేను యాక్చువల్గా ఆయన్ని కలిశాను, కలిసి మాట్లాడాను అంతే. జస్ట్ దానికే నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను, ఆయనతో పాడే రోజు వస్తుంది, దానికోసం వెయిటింగ్. యాక్చువల్గా మాకు అలా అనుకోకపోతే ఇంక ఎదగలేం కదా, దట్స్ వై ఐ ఫీల్ బ్లెస్డ్. అంటే మీరు బేసికల్గా సింగరా, లేకపోతే అసలు మీదేంటి జాబ్? నేను యాక్చువల్గా 2010లో స్టార్ట్ చేశానండి సింగింగ్. స్టార్ట్ చేసి నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. నేను ఇక్కడ వచ్చి నేను చదువుకు సంబంధించిన జాబ్ అయితే చేయట్లేదు, నేను గ్రాఫిక్ డిజైనర్గా ఒక న్యూస్ ఛానల్లోనే చేస్తున్నాను. చేస్తూనే ఇలాగ సింగింగ్, అసలు దాన్ని బేస్ చేసుకుని వచ్చి, సింగింగ్ బేస్ చేసుకుని వచ్చి ఛానల్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అవుతూ అలా షోస్కి వెళ్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ని అప్రోచ్ అవుతూ, దాని తర్వాత చాలామందిని అప్రోచ్ అవ్వాలి కదండి, డైలీ వెళ్ళి అప్రోచ్ అయితే మనకు పూర్వం ఉన్నవాళ్ళు అందరూ, మనో గారు కానివ్వండి, ఎవరు అందరూ తిరిగి కైలాష్ కేర్ సంవత్సరం పాటు ఒక బెంచ్ మీద పడుకుని రాత్రిపూట స్టూడియోస్లో తిరుగుతూ ఉన్న వ్యక్తి, స్టూడియోస్కి అతనికి ఛాన్స్ రాలా. ఇప్పుడు కైలాష్ కేర్ అంటే హైలీ పెయిడ్ సింగర్, అలాంటి సింగర్, హైలీ టాలెంటెడ్ అలాంటి సింగర్ అలా అవ్వారంటే వాళ్ళందరూ మాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. మేము ఇంకా చాలా అదృష్టవంతులు దేవుడి దయవల్ల, అలాంటి కష్టాలు ఏమీ లేకుండా బాగానే వస్తున్నాం పైకి. ఇలాంటి వాళ్ళ దాని ఏమంటారు ప్రోత్సాహం వల్ల, వీళ్ళు ఇచ్చే షోస్ వల్ల ఇలాగ మీ దగ్గరికి ఇలా రావడానికి కూడా వీళ్ళే కారణం కదా. అసలు మరి మీకు ఎప్పుడు అనిపించింది నేను సింగర్ కావాలి అని? సింగర్ కావాలని ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, మా నాన్నగారు ఇలాగ పాటలు అవి పాడుతూ ఉండేవారు. అయితే మేము అదొక ఛానల్ అయిపోయింది, అది అలా రాత్రి అయితేనే పాటలు గుర్తొస్తాయి మాకు. అయితే డిగ్రీలో ఏమైందంటే మాకు హౌసెస్ క్రియేటివ్ క్లబ్స్ అని ఉంటాయి, ఈ క్లబ్స్లో సింగింగ్ కూడా ఒకటి అనమాట. సింగింగ్లో అప్పటిదాకా ఒక క్లబ్కి ఎక్కువ వచ్చేవి మార్క్స్. అయితే మా క్లబ్కి రావాలని చెప్పేసి అందరూ అనుకుంటుంటే, ఏ ఎందుకు రాదు మనం పాడదామని చెప్పేసి నేను పాడాను అనమాట. ఆ పాడడంతో మాకు ఫస్ట్ వచ్చింది, ఎప్పుడు లేదు మా క్లబ్కి సింగింగ్లో ఫస్ట్ వచ్చింది అనమాట. అదే నా యూటర్న్, అక్కడి నుంచి నేను సింగింగ్ చేయడం మొదలుపెట్టాను. సో రాజశ్రీ గారు, మీరు చెప్పండి ఇప్పటి వరకు మీ సంస్థ నుండి ఎంతమంది శిక్షణ తీసుకున్నారు? దాదాపు ఒక 500 మెంబర్స్ సింగర్స్ ఇప్పటిదాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే మేము చేసిన స్టేజ్ షోస్ కానివ్వండి, టీవీ షోస్ కానివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు. మేము దాంట్లోంచి క్రీమ్ తీసి ఒక 100 మెంబర్స్ దాకా మంచి సింగర్స్ని క్రీమ్ తీసి పెట్టాం. మళ్ళీ దాంట్లోంచి ఫిల్టర్ చేసి ఒక 20-25 మెంబర్స్ని ఒక టాప్ లెవెల్ సూపర్ సింగర్స్ గ్రేడ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఈ టీవీ షోస్ కానివ్వండి, స్టేజ్ షోస్ కానివ్వండి, అలాగే మూవీస్లో వాళ్ళకి అవకాశం కల్పిస్తుంది. అట్లాగే ఈ సింగర్స్ని అప్గ్రేడ్ చేయడమే కాకుండా పాటని బ్రతికించుకుంటున్నాం అనమాట. అంటే మొదటి నుంచి కూడా సినిమా పాటలు, పాత పాటలని ఇప్పటికీ మనం వింటున్నాం, కొత్త పాటలు కూడా ఇవాళ రోజున కొన్ని మంచి మంచి వస్తున్నాయి. సో ఈ మధ్యలో కొన్ని మూవీస్ ఫెయిల్యూర్ అయిపోయినా కూడా దాంట్లో అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉంటాయి, ఆ సాంగ్స్ కనుమరుగైపోతున్నాయి. అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఆ జనరేషన్ మళ్ళీ నెమరు వేసుకోవాలన్నా కూడా ఆ సాంగ్స్ని మళ్ళీ వినాలి. అంటే విత్ లిరిక్స్తో, అంటే సాహిత్యంతో పాటు ఆ పాటని మళ్ళీ ప్రతిరోజు, అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఆ పాటల్ని వీళ్ళు పోస్ట్ చేస్తుంటారనమాట గ్రూప్లో. సో దట్ ఏంటంటే ఆ సాహిత్యము, దాన్ని ఎవరు రాశారు, మహాన్ ఎందరో మహానుభావులు ఉంటారు, సంగీతం ఎవరు ఇచ్చారు, గాయన గాయకులు ఎవరు,
ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తూ ఈ సాహిత్యంతో పాటు ఆ పాటను పోస్ట్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తున్నారు. సో ఇప్పటి జనరేషన్కి అప్పటి జనరేషన్కి కూడా పాటని పరిచయం చేస్తూ దానికి ఇంకా ఊపిరి పోస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా పాటని మనం బ్రతికించుకుంటున్నాం. మంచి పాటకి, మంచి సాహిత్యానికి, మంచి సంగీతానికి ఒక మంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చక్కగా అందరికి అందించే ఉద్దేశంతో మేము ఈ గ్రూప్ను రన్ చేస్తున్నాం. రాజశ్రీ గారు, మరి అలాగే ఈ ఆర్గనైజేషన్కి ఎవరైనా అంటే సహాయ సహకారాలు అందిస్తున్నారా, లేకపోతే మీరే మరి ఆర్థికంగా ఎలా ఇది రన్ అవుతుంది? ఇప్పుడు మేము ముగ్గురం అండి, మేము ముగ్గురం అడ్మిన్స్. మేము అంటే మేము మా ఓన్ వాలంటరీగా మేమే ఇంతవరకు ఏది షూస్ చేసినా ఏం చేసినా మేము ముగ్గురమే పెట్టుకొని మేము చేస్తున్నాము. సో ఔత్సాహిక గాయని గాయకులను అప్కమింగ్ సింగర్స్ ఇంకా మంచిగా వాళ్ళకి వృద్ధిలోకి తీసుకురావాలని మేము ఇంతవరకు చేస్తున్నాము. కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ వాలంటరీగా వాళ్ళు మేము షోస్ చేస్తున్నాము, ఆర్ఫనేజ్లు ఉన్నాయి. తర్వాత ఇట్లాంటి వాళ్ళకి మా షోస్ ద్వారా ఫ్రీగా ఉచితంగా మేము మా సింగర్స్ని తీసుకెళ్ళి చక్కగా వాళ్ళతో పాడించేసి అక్కడ మంచి పేరు తెచ్చుకుంటున్నారు సింగర్స్. సో అలాగా అక్కడ కూడా మేము ఫ్రీగానే చేస్తున్నాం. సో అవకాశాలు ఎవరన్నా ఇచ్చి మంచి వేదికలు చేస్తున్నాం, మంచి ఆర్థికంగా కూడా మంచి వీళ్ళకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు అది సోషల్ ఆర్గనైజేషన్ లాంటివి అయితే ఇంకా మేము ముందుకొచ్చి తప్పకుండా వాలంటరీగా చేసేదానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ఈ సింగర్స్ని పరిచయం చేయడం ద్వారా వీళ్ళు కూడా ఆర్థికంగా వృద్ధిలోకి రావడం ఎట్లా ఉంటుందంటే, ఈ షోస్ చేసిన తర్వాత వాళ్ళకి మంచి పేరు వచ్చిందంటే వాళ్ళకి ప్రైవేట్గా ఫైనాన్షియల్ కూడా మంచి కమర్షియల్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి అందుతున్నాయి. వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. సో మా వేదిక ద్వారా, మ్యూజిక్ వరల్డ్ ద్వారా ఎంతోమంది వాళ్ళకి ఆర్థికంగా కూడా మంచి వృద్ధిలోకి వస్తున్నారన్న తృప్తి కూడా మాకుంది. ఇంకా చాలా డెవలప్ చేయాలన్న మాకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఇంకా చాలా చేస్తాం. ఇప్పటికీ మరి మ్యూజిక్ వల్ల ఆర్గనైజేషన్ పేజ్కి 1 lakh మెంబర్స్ ఫాలో అవుతున్నారు ఉన్నారు. సో మరి దీని ఉద్దేశం ఏంటి, ఇంకా ఏమనుకుంటున్నారు అంటే ఈ ఫేస్బుక్ పేజ్ పెరగాలన్నా ఇంకెంతమంది అనుకుంటున్నారు? మీకంటే ఒక ఏముంటుంది కదా ఈ ఆర్గనైజేషన్ పెట్టినందుకు, సో మీ ఏమేంటి? యాక్చువల్గా అది ఆ మెంబర్స్ పెరగడం అనేది ఆగట్లేదండి, అది పెరుగుతూనే ఉంటుంది. జనరల్గా ఏంటంటే పేజ్ని డెవలప్ చేయాలంటే కమర్షియల్గా ఈ ఫేస్బుక్ పేజ్ వాళ్ళకి మనం ఎంతో కొంత పేమెంట్ ఇస్తే వాళ్ళు పెంచుతూ ఉంటారు. సో మేము వాలంటరీగా మేము చేస్తున్నాం కాబట్టి ఇది ఓన్లీ ఎవరైతే అభిరుచి ఉందో వాళ్ళే లైక్ చేస్తూ వాళ్ళే జాయిన్ అవుతూ ఒక క్వాలిటీతో బయటకు వస్తుంది. సో కమర్షియల్గా మేము పోలేదు, పోకున్నా కానీ ఇంత వ్యాస్ట్గా అది మెంబర్స్ డెవలప్ అవుతున్నారు, దానికి చాలా సంతోషిస్తున్నాం. నేను ఇందాక చెప్పినట్టు మరికొంతమంది సింగర్స్ మనతో పాటు జాయిన్ అయ్యారు. అలాగే ఫస్ట్ సుధీర్, స్వర్ణలత అండ్ బాలు నాగరాజు, అలాగే దివ్య మూర్తి. ఫస్ట్ సుధీర్ మీరు చెప్పండి, అసలు ఈ మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి ఏం చెప్తారు మీరు ఈ ఆర్గనైజేషన్ గురించి? అంటే ప్రజెంట్ మెయిన్లీ చెప్పాలంటే న్యూ సింగర్స్కి వెరీ గుడ్ ఆపర్చునిటీ అది. ఎందుకంటే మేము అందరం అలా వచ్చిన వాళ్ళే, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. మేము ఫస్ట్ ఆహా ఇహో మాకు అవకాశం ఇచ్చారు ఫస్ట్. అలాగే మేము మూవీస్లో పాడడం, అలా చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి మ్యూజిక్ వరల్డ్ ద్వారా. మరి ఎలా అప్రోచ్ అయ్యారు మీరు, అసలు ఎక్కడ నుండి వచ్చారు? అంటే మెయిన్లీ అంటే మ్యూజిక్ వరల్డ్ వచ్చి ఓన్లీ వన్ ఆఫ్ ద సిటీకి కాదు పరిమితం, ఇది హోల్ మన వరల్డ్కే పరిమితం. ఎందుకంటే అమెరికా నుంచి కూడా దీనికి గ్రూప్స్లో మెంబర్స్ ఉన్నారు. మేము వచ్చి మాది రాజమండ్రి కాబట్టి సార్ ఒకసారి ఈవెంట్కి రావడం, మా దగ్గరికి అక్కడ కలవడం, సార్ అలా అడ్వైజ్ ఇచ్చారన్నమాట, ఇలా ఒక్కొక్క గ్రూప్ ఉంది దాంట్లో మీరు జాయిన్ అవుతే మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు వీక్లీ ఒక సాంగ్ మీరు పోస్ట్ చేసినట్టయితే మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయంటే మేము అలా చేయడం జరిగింది. తర్వాత వెంటనే మాకు ఆపర్చునిటీస్ రావడం జరిగింది. ఎన్ని డేస్లో మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు మీరు పోస్ట్ చేసిన తర్వాత? వితిన్ 2 డేస్లోనే మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ వాయిస్ నచ్చి, బాగుంది వాయిస్ అనేది అని వెరీ సపోర్టివ్ అండి నిజంగా. మరి మా కోసం ఒక సాంగ్, మీకు ఇష్టమైన సాంగ్. ఓకే, స్వర్ణలత గారు అలాగే మీరు చెప్పండి, అసలు సింగర్ కావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీకు ఇష్టమైన? ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ 99 ఛానల్ వాళ్ళకి థ్యాంక్స్ అండి ఇన్వైట్ చేసినందుకు. అయితే సింగర్గా కావాలని కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. పేరెంట్స్ అందరూ కూడా మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే, సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎప్పటికైనా మంచి సింగర్ అవ్వాలని కోరిక. సో చిన్నప్పటి నుంచి నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను, కానీ మా ఊళ్ళో అంత ఫెసిలిటీస్ లేవు. సో విజయవాడలో నేర్చుకున్నాను నేను మ్యూజిక్. ఒక 3 ఇయర్స్ నుంచి నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత ఇలా మ్యూజిక్ వరల్డ్ ఇలా ఒక గ్రూప్ ఉంది ఫేస్బుక్లో అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చాలామంది సింగర్స్,
దానిలో పోస్ట్ చేయడం, దానికి సంబంధించి చాలామంది దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ రావడం, సజెషన్స్ రావడం, ఇంకా ఇలా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని సజెషన్స్ రావడం చూశాను. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో నేను కూడా ఒక సాంగ్ పోస్ట్ చేశాను. వితిన్ వన్ డేలోనే చాలామంది హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది దానికి. ఓకే, వన్ డే చాలా హ్యాపీగా అనిపించింది. సో మన టాలెంట్ని బయట పెట్టడానికి, ప్రపంచం మొత్తాన్ని చూపించడానికి ఇది ఒక మంచి వేదిక అనిపించింది. సో అప్పటి నుంచి ఫార్వర్డ్ అవుతుందని ఈ గ్రూప్లో. ఓకే. అలాగే బాలు నాగరాజ్ గారు, చాలామందికి ఇప్పుడు సింగర్ కావాలని ఒక ఏం ఉంటుంది, బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా అయితే సింగర్ అవుతారని ఎవరికీ తెలియదు. సో మీరేం చెప్తారు మరి మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను అంతే కారణం మ్యూజిక్ వరల్డ్ అండి. ఓకే. మెంబర్స్ రాజశ్రీ గారు, అరుణ గారు, అలాగే సురేఖ గారు. మరి వీళ్ళు లేకుంటే మేము కూడా లేము. ఎందుకంటే మేము ఒక పల్లెటూరు అండి మాది, నక్కపల్లి. నక్కపల్లి అని మీరు విని ఉంటారు, విశాఖ డిస్టిక్. ఓకే. అయితే అక్కడ నేను మామూలుగా నాది బిఎస్సి అగ్రికల్చర్ నాది. నేను చదువుకుంటే నేను సింగింగ్ చేస్తున్నాను అనమాట, అంటే పాడుతున్నవాడిని, షోలు అది చేస్తున్నవాడిని. అయితే నా వాయిస్ విని మా రాజశ్రీ గారు విని నన్ను కాల్ చేసి నన్ను రప్పించి నాకు మంచి అవకాశం ఇచ్చారండి. అలాగే నా కోసం ఎన్నో ఛానల్లో లైవ్ ఛానల్లో అలాగే లైవ్ టీవీ ఇట్లా ప్రదర్శన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. నవ్య మన పేపర్ తెలుసు కదా నవ్య, దాంట్లో కూడా నా కోసం ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక కుర్రవాడు, మరి టీవీ లేని మారుమూల గ్రామం నుండి మమ్మల్ని తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి మరి నన్ను ఇక్కడ అంటే కొద్దిగా బిజీగా అయ్యానంటే మా రాజశ్రీ గారు, అలాగే సురేఖ గారు, అరుణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలాగే ఎన్నో ఛానల్లోని ఒకటే అండి, మేమంతా అంటే మాకు ఒక షో, మా సింగర్స్ అందరికీ ఒక షో పెడతారనమాట. మ్యూజిక్ వాళ్ళ నుండి చెన్నై తీసుకెళ్ళారనమాట మమ్మల్ని, సింగర్స్ అందరిని తీసుకెళ్ళారు. అయితే ట్రైన్లో నేను జస్ట్ కూర్చుంటే ఎవరో తెలియని వాళ్ళు, నువ్వు బాలు నాగరాజ్ కదా అన్నారు. అంటే అవునవును నేను బాలు నాగరాజ్ అంటే, అవును మీరు మ్యూజిక్ వరల్డ్ కదా, సూపర్ సింగర్స్ మీరంతా, మీ యొక్క వాళ్ళని కలవాలంటే అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన రాజశ్రీ గారు, అలాగే సురేఖ గారు, అరుణ గారు. నిజంగా సింగర్స్ని వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే చెప్పుకోలేమండి. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఉన్న అందరి సింగర్స్ని అందరిని వెతికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చి వాళ్ళకి వాళ్ళ ఆశయాలు నెరవేరుస్తున్నారంటే నిజంగా మ్యూజిక్ వాళ్ళకి నిజంగా రియల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎన్నో లైవ్ షోల్లో, అలాగే నేను నెక్స్ట్ మూవీలో కూడా పాడుతున్నా, మరి వాళ్ళ ద్వారానే పాడుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ చెప్పుకుంటూ, అలాగే మా మమ్మీకి డాడీకి కూడా థ్యాంక్ చెప్పుకుంటూ. దీపే గారు మీరు చెప్పండి, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ మ్యూజిక్ అంటే సింగర్స్కి ఫేవరెట్ అని ఎవరు ఉండరండి, అందరూ ఇష్టం. అన్నీ మామూలుగా క్లాసికల్ వాళ్ళకి ఇలా ఓల్డ్ సాంగ్స్ వాళ్ళకి అని ఉంటుంది కదా. యా, బట్ మా అందరికి వన్ అండ్ ఓన్లీ ఏఆర్ రెహమాన్ గారు అండ్ డిఎస్పి గారు అంటే చాలా ఇష్టం. ఓకే, అందరికి. అండ్ మ్యూజిక్ వరల్డ్ సర్వర్లకు గురించి చెప్పడానికి వస్తే, మేమందరం మారుమూల నుండి వచ్చాం. నేను భద్రాచలం నుండి వచ్చాను. ఓకే. మేము ఇక్కడికి వచ్చి పేరెంట్స్ లేకుండా ఉంటున్నాం, బట్ మాకు ఇక్కడ పేరెంట్స్ ఎవరంటే వాళ్ళనమాట. ఎందుకంటే మా మీద మంచి కేర్ తీసుకుంటారు, ప్రోగ్రామ్స్ ఉంటే పంపిస్తారు. ఎప్పటికీ ఒకవేళ వాళ్ళు ఇప్పుడు వచ్చి అలా కూర్చున్నారు ఇక్కడ, ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎలా జరుగుతుంది, బాలుకి ఫోన్ చేసి ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా రన్ అవుతుంది ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మాకు మా మీద కేర్ తీసుకుంటున్నారంటే ఇక్కడ సార్ వాళ్ళు మంచిగా కేర్ తీసుకుంటారు. ఓకే. బాలు నాగరాజ్ గారు సాంగ్ పాడడానికి రెడీయా? సుధీ నాగరాజ్ గారు, సుధీర్ 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 గారు సాంగ్ రెడీ. ఏ సాంగ్ పాడబోతున్నారు? అంటే ఒక రీసెంట్గా ఒక మూవీ ఉందండి, మనకి తెలుగు వాళ్ళు ఏంటో నిరూపించిన మూవీ అది, బాహుబలి. ది కన్క్లూజన్ మూవీ నుంచి దండాలు అయ్యాయి. ఎందుకంటే ఈరోజు మా అందరికి ఒక పుట్టినరోజు అన్నమాట. ఎందుకంటే అందరికీ ఆర్టిస్ట్ అంతర్జాతీయ సంగీత దినోత్సవం కాబట్టి మా అందరికీ ఒక పుట్టినరోజు లాంటిది కాబట్టి ఈ రోజు స్పెషల్గా మేము అందరం పుట్టినరోజు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. సో అందరూ కలిసి ఒక సాంగ్ పాడతారా, తర్వాత ఇండివిజువల్గా పాడుతారు? అదే సాంగ్ అందరం కలిసి. ఓకే, దండాలయ్య మొత్తం బాహుబలి అంటే సినిమా కాబట్టి. ఎస్, రెడీయా అందరూ? రెడీ అండి.
బాహుబలిలో ఏ సాంగ్ పాడబోతున్నారు? దండాలయ్య సాంగ్. ఈ సాంగ్ మా మెంబర్స్ కి డెడికేట్ చేస్తున్నాం, మేమందరం కలిసి అడ్మిన్స్ కి స్పెషల్ గా డెడికేట్ చేస్తున్నాం. రైట్, ఈ సాంగ్ అందరికి డెడికేటెడ్. రెడీ? మరి మూర్తి గారు, మీరు ఇందాక పోస్ట్ చేశారు కదా ఫస్ట్ సాంగ్, ఆ సాంగ్ పాడతారా మాకోసం? యా డెఫినెట్గా. అంటే పోస్ట్ చేసిన సాంగ్ అంటే యాక్చువల్గా నేను ఒక మారు సాంగ్ అని పోస్ట్ చేశాను ఫస్ట్, దాని తర్వాత హిందీ సాంగ్ పోస్ట్ చేయడం జరిగింది. అది చాలా దానికి చాలా కామెంట్స్ రావడం జరిగింది. ఆ సాంగ్ ఇప్పుడు మీకోసం పాడుతాను. కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. తన అల్లే కదలే మెరుపు, వెదజల్లే కదలే పొడుపు, ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే. అది నన్ను పిలిచినది తరుణం, నుని వెచ్చగ తాకిన కిరణం, కనులు తెరిచిన కలువను చూసాలే చూసాలే చూసాలే. ఒక మారు కలిసిన అలనాగా ఎగిసిన కాలం, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే. సూపర్, చాలా బాగా పాడారండి. ఆయన దివ్య, నువ్వు ఏ సాంగ్ పాడబోతున్నావు? నేను మా మమ్మీ ఫేవరెట్ సాంగ్ పాడుతున్నాను. ఓకే, 16 ఏళ్ళ వయసు మూవీ నుండి సిరిమల్లె పువ్వు సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఓకే, ఈ సాంగ్ మా మమ్మీకి డెడికేట్ చేస్తున్నాను నేను. యస్, ఈ సాంగ్ దివ్య వాళ్ళ మమ్మీ కోసం. యా, రెడీయా? యా. ఓకే, అందరు కలిసి పాడండి. నెక్స్ట్ దివ్య పాడుతుంది బాహుబలి సాంగ్ అనుకున్నాను కదా, సో అందరు కలిసి పాడండి బాహుబలి సాంగ్. రెడీ? పడమరకొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలు దేవుడిగా నీడడుగులకే ముడుగులు వత్తే వాళ్ళం, నువ్వంటే ప్రారంభించే వాళ్ళం మేమయ్యా. నందాలయ్యా దండాలయ్యా మాతోనే ఉండాలయ్యా, దండాలయ్యా దండాలయ్యా మాతోనే. యాక్చువల్గా ఫిలింగ్ ఎలా ఉందో సేమ్, అందరు మీ కోసింగర్స్ కూడా కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరూ గ్రూప్ సాంగ్ పాడుతుంటారు కదా, సో మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది అందరి మధ్యలో? కోఆర్డినేషన్ అనేది ఉంటుందండి, దట్స్ వై దట్స్ గ్రూప్ సాంగ్. మేము అందరం ఎవరు గొడవలు ఉండవు, ఒకళ్ళు బాగా పాడతారు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. సజెస్ట్ చేసుకుంటారు ఒకళ్ళకి ఒకళ్ళు, ఇక్కడ తప్పు పాడావు అక్కడ తప్పు పాడావని అందరం లైక్ ఫ్రెండ్లీ, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఇప్పుడు ఏదైనా షోకి వెళ్ళినా నువ్వు ఈ పాట పాడు, నువ్వు ఈ పాట పాడు అలాగే. స్వర్ణలత గారు, మీరు చెప్పండి ఇప్పుడు, అంటే ఈ ఫీల్డ్ లోకి సింగర్స్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేను ఇచ్చే సజెషన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచిగా మ్యూజిక్ నేర్చుకొని
పబ్లిక్లో ముందుగా ఇలా మ్యూజిక్ వరల్డ్ గ్రూప్ ద్వారా ప్రజెంట్ చేసుకుంటే ఎక్కువ మంది ముందు మనం ఫోకస్ అవుతాము. మనం ఫోకస్ అయిన తర్వాత 10 మందికి ఎలా అయితే మనం పరిచయం అవుతామో, మన సాంగ్ కూడా పరిచయం అవుతుందో, అప్పుడు ఆటోమేటిక్గా ఆఫర్స్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మా అందరికీ కూడా ఒక రకంగా ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ దొరికింది అంటే అది మ్యూజిక్ వరల్డ్ వల్లనే. సో ఈ విధంగా ఎప్పుడైతే మన సాంగ్స్ మంచిగా రికార్డ్ చేసి పోస్ట్ చేస్తామో యూట్యూబ్ లింక్స్ ద్వారా కానీ, అలా పోస్ట్ చేయడం ద్వారా మనం ఎక్కువ మందికి పరిచయం అవడానికి కుదురుతుంది, మంచి మంచి ఆఫర్స్ పొందడానికి కూడా కుదురుతుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు సంగీతం? నేను 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను. 3 ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను. ఇటు మరి స్టడీ అండ్ సంగీతాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? యాక్చువల్లీ నా స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. నావి ఎంఎస్సీ యోగా. సో యోగా ట్రైనర్గా వర్క్ చేస్తూ నేను ప్లస్ మ్యూజిక్ కూడా నేర్చుకుంటూ ఈ ఫీల్డ్లో కూడా కంటిన్యూ అవుతున్నాను. ఓకే. అండ్ అలాగే దివ్య, ఇందాక సాంగ్ పాడుతా అన్నావు, మీ మమ్మీ కూడా డెడికేట్ చేస్తా, రెడీయా? రెడీ రెడీ. ఎస్ రెడీ. సిరిమల్లె పోవా, సిరిమల్లె పోవా, సిరిమల్లె పోవా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పోవా, సిరిమల్లె పోవా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. సిరిమల్లె పోవా. సుధీర్, మరి నెక్స్ట్ నువ్వు. ఓకే, నేను కాటమరాయణ మూవీ నుంచి ఒక ఎస్ పవన్ కళ్యాణ్ సాంగ్. ఓ ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో, ముళ్ళ తీగ పైన ముళ్ళ పూసేసిందేంటో. ఓ ఏమో ఏమో ఏంటో, మొత్తం దారి మారిందేంటో, నల్ల రాతి గుండె పైన సీతాకోకేంటో. చిరచిరలాడే కంట్లో చక్కెర దారెంటో, చినుకులు చూడని ఇంట్లో తేనెల వారెంటో. ప్రతిదానికి ఇంకా కారణంగా నిన్ను చూపుతుంది లోకం. ఓ ఏమో ఏమో ఏంటో, ఏమయ్యిందో ఏమో ఏంటో, ముళ్ళ తీగ పైన ముళ్ళ పూసేసిందేంటో. ఓ ఏమో ఏమో ఏంటో, మొత్తం దారి మారిందేంటో, నల్ల రాతి గుండె పైన సీతాకోకేంటో. అలాగే సుధీర్, మరి నీకు వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ కాంప్లిమెంట్ మా రాజశ్రీ గారు అండి. ఓకే, మీకు గురువు లాంటి వారు అన్నట్టు, మీకు ప్లాట్ఫామ్ ఇచ్చి ఇంత దాకా మీ స్టేజ్ తీసుకొచ్చారు. అవునండి, రాజశ్రీ గారు, అరుణ గారు, అలాగే సురేష్ గారు, వాళ్ళే ఫస్ట్ మాకు కాంప్లిమెంట్ ఇస్తారు వాళ్ళు. అంటే మంచిగా పాడుతున్నావు, నువ్వు సంగీతం నేర్చుకోకుండానే మంచిగా పాడుతున్నావు అని నన్ను ప్రపంచడం జరిగింది. అలాగే ఇక్కడ నేను ఇక్కడికి వచ్చి నాకు సంగీతం నేర్చుకోవడానికి అవకాశం కల్పించి నారి రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అంటే మీకు బేసికల్గా ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం ఉంటుంది? క్లాసికలా, ఫాస్ట్ బీటా? క్లాసికల్ మాస్ సాంగ్స్, అలాగే ఇప్పుడు ఏమైనా ఆర్కెస్ట్రా షోలు చేసుకుంటారు కదా, డెఫినెట్లీ మన యూత్ కోసం ఏమైనా ఫాస్ట్ బీట్ సాంగ్స్ పాడడం జరుగుతుంది, అలాగే మెలోడీ సాంగ్స్, క్లాసికల్ సాంగ్స్. మరి మా యుఎస్ అండ్ మా కోసం ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ఏదైనా. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండో నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆహా నిండో నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. జోడు కోసం గొడ దూకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. అయ్యో పాపం అంత తాపం, తగదులే తమరికి అబ్బాయి గారు. పాత్రము ఆరాటము చిందే వ్యామోహం, కోర్పులో నిట్టోర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు.
కొట్టుకుంటాను సుడిగాలిలా అరే గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట నిండుండేలా మృగిందిలే విన పాట సూపర్. అలాగే స్వర్ణలత, ఎక్కడెక్కడ నువ్వు ప్రోగ్రామ్స్ ఇచ్చావు, అలాగే ఇక్కడ స్పందన ఎలా ఉంది? ఓకే, నేను ఐఏలోని ఒక ప్రోగ్రాంలో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను, అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కొన్ని టీవీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను, అందులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఎక్కడ పార్టిసిపేట్ చేసినప్పటికి కూడా ఆ వీడియోస్ మేము వెంటనే మ్యూజిక్ వరల్డ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాము, వెంటనే దాని నుంచి కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి, అది ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు చాలా. అలానే నేను ఫస్ట్ టైం ఆ గ్రూప్లో పోస్ట్ చేసిన సాంగ్ మా అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ గారిది. అండ్ అలాగే బాలు నాగరాజు, నువ్వు ఫస్ట్ పోస్ట్ చేసిన సాంగ్ ఏంటి? సుధీర్, ఫస్ట్ నువ్వు మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్లో పోస్ట్ చేసిన సాంగ్ ఏంటి? ఫస్ట్ ఇష్క్ మూవీ నుంచి ఓ ప్రియా ఓ ప్రియా, ఇష్క్ మూవీ అర్ణన్ సమీ పాడిన. నెక్స్ట్ నీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు స్వర్ణలత, సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు. మీకు మ్యూజిక్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. ఎస్ మూర్తి గారు, మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు గురువు గారు? నేను యాక్చువల్గా నేను తునిలో అమీనా సాహిబ్ గారిని మా గురువు గారు ఉన్నారు, అక్కడ నేర్చుకున్నాను ఆల్రెడీ. నేర్చుకుని ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడికి వచ్చాక ఎవరి దగ్గర నేర్చుకోవడం జరగలేదు. అలాగే ఆ జ్ఞానంతో ఇప్పటిదాకా నెట్టుకుంటూ వచ్చాం. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే నేర్చుకోవడం ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా గురువు గారు దొరికి వెళ్ళి అప్రోచ్ అయ్యాను అందరినీ. అయితే ఇప్పుడు చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారు, మళ్ళా నేను కాదు గురువులందరూ చిన్నపిల్లలకి నేర్పిస్తున్నారు, పెద్దవాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే కొంతమంది, అందరూ కాదు కొంతమంది, నేను అప్రోచ్ అయిన వాళ్ళందరూ అలాగనమాట. దాంతో మాకు అంత ఛాన్స్ రావట్లేదు నేర్చుకోవడానికి. ఏదో యూట్యూబ్ని ఫాలో అవడం, గూగుల్ని అలాగే చేస్తున్నాం. గూగుల్ తల్లి, అందరికీ మహా తల్లి, అలా ఫాలో అవుతున్నాం. ఏం కావాలి అందులో దొరుకుతుంది.
యాక్చువల్గా రిమోట్ ఏరియాస్లో తెలియని వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ అక్కడ మ్యూజిక్ వరల్డ్ వాళ్ళు ఎవరైనా సింగింగ్ మీ ప్యాషన్ ఉన్నవాళ్ళు పక్కవాడు పాడుతుంటే వాడికి ఫేస్బుక్ తెలియకపోతే మ్యూజిక్ వరల్డ్ గురించి తెలియకపోతే వాడికి పాట రికార్డ్ చేసి వాడి పేరు పెట్టి పోస్ట్ చేయడం జరుగుతుంది ఎఫ్బీలో. అలా అతను ఎలివేట్ అవుతుంటాడు. అలా చాలామంది వచ్చారు ఇప్పుడు. దాని తర్వాత ఫేస్బుక్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ వచ్చి. అలాగా చాలా సేవ చేస్తున్నారు మ్యూజిక్ వరల్డ్ అనేవాళ్ళు సింగింగ్కి, అలాగే కళకి, కళకి సేవ చేసేవాళ్ళు ఇప్పుడు రైటర్స్ కూడా చాలా మంది రైటర్స్ కూడా ఉన్నారు. నిజం. వాళ్ళు అందరినీ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఏం చేసినా ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అందులో అప్లోడ్ చేయడానికి. అప్లోడ్ చేయగానే అందరం లైక్ సెలబ్రిటీస్ అన్నమాట మేము కూడా ఆ గ్రూప్ ద్వారా. ప్రతి వారం కూడా శనివారం ఆదివారం ఇలా సాంగ్స్ పోస్ట్ చేయడానికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఆ రోజులు ఎవరైతే పోస్ట్ చేస్తారో ఆ సాంగ్స్ అన్నీ కూడా అందరూ వినడం జరుగుతుంది. బాగా పాడిన వాళ్ళకి కార్డ్ సిస్టమ్ ఇస్తారు, మంచిగా పాడిన వాళ్ళకి సూపర్ సింగర్ అని చెప్పేసి ఒక టైటిల్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మంచి ఎంకరేజ్మెంట్కి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట సింగర్స్కి. వీకెండ్కి అందరూ బయటకు వెళ్తే మేము మాత్రం మా గ్రూప్లోనే ఉంటాం. ఓకే మూర్తి గారు, మరి మీరు ఒక సాంగ్ పాడితే అంటే కాంప్లిమెంట్ వస్తుంది కదా ఎప్పుడు, మీ ఫ్రెండ్స్ అని ఎవరైనా పాడినప్పుడు ఇదే సాంగ్ పాడమని అంటారు కదా, ఆ సాంగ్ ఏంటి కాంప్లిమెంట్? నేను గెలుపు తలుపులు తీసే అనే సాంగ్ నేను నేర్చుకున్నాను ఫస్ట్లో. ఆ సాంగ్ నేర్చుకుంటే నేను ఒక స్తంభం దగ్గర కూర్చుని మామూలు ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ మా లెక్చరర్ ఒక ఆయన వచ్చి, ఏంటి ఇలా పాడుతామంటే ఇదే హైదరాబాద్లో పాడితే ఎవరో ఒకళ్ళు నేను తీసుకెళ్ళి పాడిస్తారు స్టూడియోలో ఉన్నారు. యాక్చువల్గా అది ఎక్కువ నాకు ప్రేరణ కల్పించింది అనమాట. అయితే ఆ సాంగ్ మీకోసం పాడుతున్నా. ఓకే పాడండి. ఎదలో అసలన్నీ ఎదిగే కళ్ళముందరేగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమేదిలేదుగా సంతోషమంతనాదేగా చుక్కల్లో చేరి చూపగా దిక్కుల్ని వీడి మీటగా చుక్కల్లే నేను చేరగా నరారరార తారరా నను వీడి కదలదు కాలముక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపుల మారే ఆనందమే వీడదీపంతమే చెటువైపు వెడుతున్నా నేనే చూస్తున్నా తరారే దరారా నను వీడి కదలదు కాలముక క్షణమైనా. సో అలాగే బాలు రాఘరాజు, నీకు ఇష్టమైన సాంగ్ అండ్ ఎప్పుడు అందరూ పాడమనే సాంగ్? నాకు ఇష్టమైన సాంగ్ గజరాజు మూవీ నుండి అయ్యో అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే వన్నె వాన విల్లులే నన్ను కోరి చేరనే వలపు పూల జల్లులో తనువు తడిసిపోయేనే ఏదో ఒక ఆశ నీవే నా శ్వాస అయ్యయ్యో నిన్ను మొదటిగా కన్న క్షణమున ఎదనిటమునిగే నాడు మునిగిన మనసు లేవక ప్రేమలోన కరిగే దరి చేరి నన్ను దరిని చేర్చవా నీ ప్రేమలోన నీదనీయవా కన్నులు కన్నది సగమే నీ ఊహలు ఉన్నది జగమే వగల సెగలే రగిలే అయ్యయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే. వావ్ సూపర్.
సుధీర్, మరి నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే మెయిన్లీ ఇంకా మై లైఫ్ ఇస్ డెడికేటెడ్ టు మ్యూజిక్ అండి. అంటే మొత్తం నా లైఫ్ అంతా మ్యూజిక్ ఇచ్చేసాను. ఇంకా అంటే నాకు సంగీతం అంటే పిచ్చి మాట, ప్యాషన్ అంటారు కదా, ప్యాషనేట్. మెయిన్లీ ప్రజెంట్ అయితే ఆల్బమ్ చేస్తున్నాను నేను. ప్రజెంట్ ఒక 1 ఇయర్ వరకు మన ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తం తమిళ్, మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ హిందీలో కూడా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, పంజాబీ లాగా తీసుకుని కొన్ని 1 ఇయర్ మన ఆల్బమ్స్ చేద్దామని ఫస్ట్ లోకల్ ఏదైనా ఇంట గెలిచి రచగలంటారు కదా, అలాగే వచ్చింది నా లైఫ్ అంతా. అలాగే ఫస్ట్ ఊర్లో పాడాను, తర్వాత మంచి పేరు వచ్చిన తర్వాత సిటీలో, తర్వాత విజయవాడ, తర్వాత ఇప్పుడు హైదరాబాద్, తర్వాత చెన్నైలో వచ్చి ముంబైలో వచ్చింది, తర్వాత అమెరికాలో వచ్చింది. అలాగే ఏంటంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాత నా సింగిల్స్ రిలీజ్ చేద్దామని, అకౌంట్ కానీ జస్టిన్ బ్రైబర్ కానీ వీళ్ళందరూ సింగిల్స్ రిలీజ్ చేస్తారు, ఆల్బమ్స్ అలా చేయాలని నాకు మంచి ఆశ మాట. మరి ఏ మ్యూజిక్ డైరెక్టర్తో నీకు వర్క్ చేయాలండి ఇండస్ట్రీలో? రెహమాన్ సార్. రెహమాన్ సారా? చేస్తున్నాను. రీసెంట్గా ఆయన ఇక్కడికి రావడం జరిగింది, నేను వెళ్ళి కలవడం జరిగింది. మూర్తి అన్న బాలు నేను కలవడం జరిగింది. ఆ సార్ చెప్పారు, ఇలా ఆయన అసిస్టెంట్ చెప్పారు సార్ వాళ్ళ అసిస్టెంట్, ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీలాంటి న్యూ టాలెంట్స్గా మేముంది ఛాన్స్ ఇవ్వడం అని. అలాగే ఆ రోజు కలుస్తారంటే ఎట్లా కల్పిస్తారండి మా మ్యూజిక్ వాళ్ళ నుండి అని, అంటే సాంగ్స్ పోస్ట్ చేసిన వాళ్ళకి అలాగే సింగర్స్ అందరికీ ఒక సాంగ్ పాడడమే కాకుండా పరిచయం చేయడమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళని సార్ వాళ్ళని పరిచయం చేస్తారండి మన రాజశ్రీ గారు, అరుణ గారు, అలాగే సురేఖ గారు. అలాగే నన్ను పరిచయం చేసి శ్రీ వెంకట గారు అని మ్యూజిక్ డైరెక్టర్ గారిని పరిచయం చేసి, ఇప్పుడు ఒక లేటెస్ట్ మూవీలో బిచ్చగడ మజాక, ఒక మూవీలో కేఎస్ నాగేశ్వర గారు పెద్ద డైరెక్టర్ గారు వారు మూవీలో పాడే అవకాశం కూడా కల్పించారండి వాళ్ళు. మేము అక్కడ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది సింగర్స్ మ్యూజిక్ వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళ సింగర్స్ కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి పరిచయం చేయించి మాతో ఒక మూవీలో కూడా సాంగ్స్ పాడించి మేము కూడా ప్లేబ్యాక్ సింగర్స్గా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఏమిచ్చి ఇక రుణం తీసుకోవాలనుకుంటాం. ఇప్పుడు రాజేష్ సార్ వాళ్ళు ఎలాగో శ్రీ వెంకట్ సార్ అలా అనమాట, ఏంటంటే వాళ్ళు జస్ట్ తీసుకొచ్చి వదిలిపెట్టారు, ఇంకా తర్వాత నుండి సార్ మాకు ట్రాక్ సింగింగ్ అలవాటు చేసి షార్ట్ ఫిలిమ్స్కి ఆర్ఆర్ అన్నీ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం సార్ స్టూడియోలోనే తెలుసుకున్నాం. మొత్తం ఇప్పటికీ షార్ట్ ఫిలిమ్స్లో పాడాం, నేను బాలు పాడినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ బిచ్చగాడ మజాకాలో మేము ఇద్దరం ఒక డ్యూయట్ పాడబోతున్నాం, ఇద్దరం కలిసి పాడాలి. యా, ఇద్దరం కలిసి పాడబోతున్నాము. ఓకే, ఇంకా రికార్డింగ్ అవ్వలేదు, అదొకటి ఉంది మా ఫ్యూచర్ ప్లాన్. మరి ఫైనల్గా మీరు చెప్పండి, అప్కమింగ్ సింగర్స్కి మీరు మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి ఏం చెప్తారు చెప్పమంటే మీ మాటల్లో? ఏం లేదండి, మూర్తి గారు మీరు స్టార్ట్. యా, అందరం చెప్దాం, అందరూ ఒక మాట చెప్దాం. ఏం లేదండి, అందరూ అనుకుంటారు క్లాసికల్ నేర్చుకుంటేనే సింగర్స్ మేము లేకపోతే కాదు అని. చాలా మందికి అదొక ఊహ ఉంటుంది, అదొక ఊహ ఉంటుంది. బట్ గాడ్ గిఫ్ట్ వాయిసెస్ మావన్నీ కూడాను. మా మదర్ పాడతారు, మా తాతగారు పాడతారు, మా మమ్మీ వాళ్ళ డాడీ పాడతారు, అలా వాళ్ళ వాయిసెస్ కలిపి మాకు వచ్చాయి, జీన్స్లో వచ్చేసాయి అవి. కాబట్టి పాడాలి అనుకున్నప్పుడు పాటని రికార్డ్ చేసి అది ఎలా ఉన్నా ఫస్ట్ అప్లోడ్ చేస్తే మనం ఎలా పాడుతున్నాం అన్నది జనాలు ఆడియన్స్ చెప్పే రెస్పాన్స్ని బట్టి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎవరు ఫస్ట్ భయపడద్దు, పాడడం మన జన్మ హక్కు. సో పాడాలి, ఎదుటివాళ్ళకి వినిపించాలి, ఎలా ఉందో తీసుకోవాలి అంతే. సో మరి మీరు ఈ మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురించి సాటిస్ఫై అయ్యారా లేకపోతే ఇంకా ఏమైనా డెవలప్మెంట్స్ కోరుకుంటున్నారా? డెవలప్మెంట్స్ అంటే చాలామంది ఇలాగ న్యూ సింగర్స్కి అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పుడు సార్ వాళ్ళు ఎంత అప్రోచ్ అయినా కూడాను చాలామంది సపోర్ట్ చేయరు. ఎంతవరకు ఆల్రెడీ వచ్చిన ఆల్రెడీ ప్లాట్ఫామ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, కానీ మా సార్ వాళ్ళు ట్రై చేస్తున్నారు, దానికి తగ్గ ఫలితం తొందరలో రావాలని కోరుకుంటున్నాము. ఎస్, కంపల్సరీ. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీకు మెయిన్గా ఈ మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ అడ్మిన్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ వెలికి తీసి ఒక ప్లాట్ఫామ్ లాగా మీకు అందరికీ అందించారు. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ రోజు మాలాంటి సింగర్స్ కూడా చాలా మంది ఉంటారండి. ఎస్, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ మా మ్యూజిక్ మన మ్యూజిక్ వరల్డ్ ఉందని ఎవరు మర్చిపోవద్దు, కంటెంట్ అవుదాం, మరి అలాగే మన ప్రపంచానికి పరిచయం అవుదాం. ఇంకా మన రాజశ్రీ గారు అలాగే మా అడ్మిన్స్ సురేఖ గారు అలాగే అరుణ మేడం గారు ఉన్నారని మర్చిపోవద్దు. సింగర్స్ ఎంతమంది ఉన్నా సరే ఇంకా పాడాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను కూడా సింగర్ అవ్వాలి. వాళ్ళు టీవీ ఛానల్ ఇప్పుడు మేము కనబడుతున్నాం, టీవీ ఛానల్లో వీళ్ళు కనిపిస్తున్నారు, మేము కూడా కనిపించాలని చాలామందికి ఉంటుంది. మీరందరూ భయపడవద్దు, ఒక మ్యూజిక్ వరల్డ్ మనకు ఉంది, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మన మ్యూజిక్ వరల్డ్ ఉందని మర్చిపోవద్దు. అలాగే ఎక్కడున్నా సరే చేరాలి, అలాగే
మ్యూజిక్ వరల్డ్ని మర్చిపోవద్దు, అలాగే మనం అంతా కలిసి ముందుకి వెళ్దామని ఆశిస్తాం. సో అండ్ మీ అందరికీ మా ఛానల్ తరపు నుంచి చాలా థ్యాంక్స్. ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్ని అండ్ మా అందరినీ పాటలతో ఎంతో మంచిగా అలరించారు. థ్యాంక్స్. సో మీరు కూడా ఎంతోమంది సింగర్స్ కావాలనుకునే వారికి, అలాగే సింగర్స్ కావాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియని వాళ్ళకు ఇదొక మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ యొక్క మీకు ప్లాట్ఫామ్. సో దీన్ని కంపల్సరీ మీరు యూస్ చేసుకోండి. మరి ఫేస్బుక్కి ఓపెన్ చేసి మ్యూజిక్ వరల్డ్ అనే గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ రిక్వెస్ట్ పంపిస్తే చాలు, మీ టాలెంట్ని మ్యూజిక్ వరల్డ్ ఆర్గనైజేషన్ వెలికి తీస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.